ఎన్నో పోరాటాలు చేశాం. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది 85 లో నందమూరి తారక రామారావు గారిని అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే 30 రోజులు పోరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ, పోరాడిన యోధులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది చరిత్ర. ఈరోజు చెప్తున్నా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడతాం. నీ కేసులు మమ్మల్ని ఏమి చేయలేము, ఎవరు భయపడం. ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు గాంధీ నాయకత్వం కింద పోరాడారు, ఈరోజు మరో స్వాతంత్ర్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. మీరంతా పోరాట యోధులు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడాం, ఈరోజు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి నేర చరిత్రతో పోరాడుతున్నాం. అయితే ఏమి ఒక ఇంచు కూడా తగ్గుతారా తమ్ముళ్ళ? మీరు దేన్ని చూస్తే మనకి భయమని అడుగుతున్నా సమాచారా నీకు. నేను అందుకని ఇక్కడ మీరు చూస్తే ఎలాంటి కేసులు పెట్టారు కూడా మీకు ఒక అవగాహన రావాలి. 8 మంది మొత్తం కలిస్తే మీరు చూస్తే గౌరవ శ్రీనివాసుల మాజీ ఎమ్మెల్సీ, రెండో అతను రాజకుమార్ కుపోల అర్బన్ పార్టీ ప్రెసిడెంట్ టి మునస్వామి, మాజీ జడ్పీటీసీ రామకుప్పం, మంజునాథ్ కార్యనిర్వాహక కార్యదర్శి జిల్లా వాణిజ్య విభాగం, ఆర్ఎస్ మణి మాజీ మండల ప్రధాన కార్యదర్శి శాంతిపురం మండలం, ఎస్ మునప్ప రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీఎన్ఎస్ఎఫ్, ఎం సుబ్రహ్మణ్యం సుబ్బు కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షులు, ముఖేష్ బూత్ కన్వీనర్ కొత్తపేట కుప్పం మున్సిపాలిటీ, 8 మంది జైల్లో ఉన్నారు, పరామర్శించి వచ్చారు. వీళ్ళ ముందర పెట్టిన కేసులు చూస్తే 307 అటెంప్ట్ మర్డర్. ఎవరు చంపడానికి వచ్చారయ్యా వాళ్ళు? ఎవరు చంపడానికి వచ్చారు? మమ్మల్ని చంపడానికి వస్తే ఆపరక్షణ కోసం మేము నిలబడుకున్నాం అక్కడ తప్ప అని అడుగుతున్నా. అంటే పారిపోవాలా మేము అక్కడి నుంచి, ఈ రాష్ట్రం నుంచి పారిపోవాలా? పోలీసులు జాగ్రత్త. అది అయిన తర్వాత 324 ఆయుధాలతో దాడి, గాయపరిచిన ఆయుధాలంట. ఏం ఆయుధాలు ఉన్నాయో నాకు తెలియదు. పులివెందర్లు ఏమన్నా ఉన్నాయో ఆయుధాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర. 324 350 కోడి కత్తి, 353 విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి, అడ్డుకోవడం. మీరు అడ్డుకోవడం మేం కాదు, మీరు చేసింది కిరాయి మనుషులకు సహాయంగా మీరుండి, నేరస్తులు చేసిన పనిక తోడుగా మీరుండి, మమ్మల్ని కాపాడవలసిన మీరు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన మీరు వన్సైడ్ యాక్ట్ చేసి తిరిగి మా మీద కేసులు పెడతారా? మీరు ఇగో పక్కన వస్తా వస్తా అన్ని వస్తా, ఇగో పక్కన 143 147 148 సెక్షన్లు, 5 మంది కంటే ఎక్కువ మంది చట్ట విరుద్ధంగా గుమికూడారంట. మీటింగ్ పెడితే రారా తమ్ముళ్ళు? దాడికి వచ్చావా ఇప్పుడు మనం? అంటే రాకూడదా మనం? మీటింగ్ పెట్టేప్పుడు ఎందుకు రాకుండా ఎందుకు ఉంటారు? ఎక్కడ ఇప్పుడుగా 40 ఏళ్ళ నుంచి ఈ పని చేస్తున్నా, ఎక్కడ పోయినా నాతో